మూడేళ్ల పాటు సాగిన ఈ ప్రయాణం గురించి సాధక బాధకాలు, ఈ గుడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్ వీటన్నిటి మీద ఒక బుక్ ఏమైనా రాస్తారా రాజమౌళి గారు? అంత ఓపిక లేదండి. బట్ అంటే మా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కన్నా ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి మధ్యలో వీ వాంట్ టు రిలీజ్ అ బుక్ రిగార్డింగ్ ద స్టోరీ, ద ఫిల్మ్, వాట్ ఆర్ ద బిహైండ్ సీన్స్. మేబీ మీరు అన్నది అందులో కూడా ఇంక్లూడ్ అవ్వచ్చు, అది ఏ విధంగా తయారైంది అన్నది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ద ప్రాసెస్ మీద ఒక బుక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారండి. దట్ ఈస్ అగైన్ మళ్ళీ శోభు గారి ఐడియా. ఓకే, వీఆర్ ట్రైంగ్ టు గెట్ ఇట్ డన్. ఈ రెండు పార్టీ మధ్యలో విల్ రిలీజ్ ఇట్. ఫైనల్గా ఈ మగధీర తర్వాత మర్యాద రమణ లాంటి ఒక చిన్న మూవీతో రిలీఫ్ రిలాక్సేషన్ కోసం తీసినట్టుగా, ఇప్పుడు మళ్ళీ ఈ బాహుబలి తర్వాత మళ్ళీ అలాంటి కైండ్ ఆఫ్ మూవీ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే బాహుబలి ఇంకా సెకండ్ పార్ట్ కూడా ఇంకా మైండ్లో ఉంది కాబట్టి ఇది నాట్ అట్ ఆల్ లుకింగ్ ఎట్ ఇట్ యాజ్ అన్ వన్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ దగ్గర అనుకోవట్లా. ఎందుకంటే యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్డ్ ఇంకొక ఒక పార్ట్ షూటింగ్ 60% ఎంతో ఇంకా 60-70% షూట్ చేయాల్సింది ఉంది. దాన్ని మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ చేయాలి, మళ్ళీ పబ్లిసిటీస్ అంతా చేయాలి, రిలీజ్ చేయాలి. అప్పుడు కానీ బాహుబలి ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్టు కాదు.